రైతన్నలందరికీ రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు గురించి ఒక శుభవార్త చెప్పడం జరిగింది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసేటువంటి లైక్ అండ్ కామెంట్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అన్నదాతలందరికీ రైతు బంధుతో పాటుగా మరో 2000 రూపాయలు అదనంగా అందనున్నాయి. అయితే అది ఎవరికి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్హులైనటువంటి అన్నదాతలందరికీ ప్రతి నెల 2016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ పథకంకు అర్హులు కావాలంటే అన్నదాతలకు 47 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, 2 నుంచి 3 ఎకరాల లోపు భూమి ఉన్నట్లయితే వారు మాత్రమే అర్హులని చెప్పడం జరిగింది. ఈ పథకం కింద అర్హులైనటువంటి అన్నదాతలకైతే రైతు బంధు రూపాయలు 5000తో పాటుగా 2000 రూపాయలు అయితే అదనంగా రానున్నాయి. అయితే ఈ పథకంను ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాలేదు. రైతు బంధుతో పాటుగా ఒకేసారి ఈ పథకంను కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.